హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు చేయబోతున్న వీడియో మనం ప్రివ్యూస్ మనం వాంటెడ్ డిజైనర్స్ అండ్ ఎడిటర్స్ అని గురించి ఒక వీడియో చేసాను. దీంట్లో నేను అనలైజ్ చేసిన కంటెంట్ మీ ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మన రాజుల్ కాన్స్టిట్యున్సీ ఫోటోగ్రాఫర్ యూనియన్ కానీ ఫోటోగ్రాఫర్లు కానీ గుర్తించవలసిన పర్టికులర్ విషయాలు ఇవి. అంటే నేను తెలుసుకున్న విషయాలు మీకు చెప్తున్నాను. నేను ఈ పోస్టులు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా చాలా ప్రమోట్ అయితే చేయడం జరిగింది. దీంతోపాటు మన ఫోటోగ్రాఫర్లు అందరికీ వాట్సాప్ ద్వారా, మాధ్యమాల ద్వారా పంపించడం జరిగింది. అలాగే చాలామందికి గ్రూప్స్కి ట్యాగ్ చేయటం, అలాగే చాలా రకాలుగా ప్రమోట్ చేయడం జరిగింది. తెలిసిన ఫ్రెండ్స్ ప్రతి ఊర్లో రాజోల్ కాన్స్టిట్యున్సీలో 4 మండలాలు ఉండడం జరిగింది. ఒకటి రాజోల్ మండలం, మలికిపురం మండలం, సకినేటిపల్లి మండలం, ఆల్రెడీ అలాగే మావుడుగుతురు మండలం. ఈ 4 మండలాల మీద మనం వికీపీడియాలో చూస్తే 226,000 మంది జనాభా ఉండడం అయితే జరిగింది. యావరేజ్గా పాత కాబట్టి అంటే 300,000 యావరేజ్ తీసుకోండి. 300,000 మంది జనాభాకి 200 మంది ఫోటోగ్రాఫర్లు అఫీషియల్గా రిజిస్టర్ అయ్యి మన యూనియన్లో ఉండడం అయితే జరిగిందండి. ఇంకో 100 మంది ఫ్రీలాన్సింగ్గా టేకర్లుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు అన్రిజిస్టర్డ్స్, అంటే మొత్తం టోటల్గా 300 మంది మన రాజోల్ కన్స్టిట్యున్సీలో ఫోటోగ్రఫీ తీయడం అయితే జరుగుతుంది. నేను అనలైజ్ చేయడం ఏంటంటే ఈ 300 మంది ఫోటోగ్రాఫర్లకి మన రాజోల్ కాన్స్టిట్యున్సీలో మొత్తం 4 ఎడిటర్లు ఉన్నారండి. ఒకటి జగన్పేటలో ఒక ఆయన, అలాగే రాజోల్లో ఇంకొక ఆయన, మలికిపురాణి ఇంకొక ఆయన, తర్వాత నేను 4 మట్టుకే ఎడిటర్లు ఉండడం జరిగింది. అదే వీడియో మిక్సింగ్ ఉండొచ్చు, ఆల్బమ్ డిజైనింగ్ ఉండొచ్చు. అంటే ఈ 300,000 మందికి 300 మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. ఈ 300,000 మంది జనాభాకి వర్క్లు చేయడానికి, 300 మంది చేసే ఫుటేజ్లు ఎడిటింగ్ చేయడానికి ఈ ఫీల్డ్లో ఎవరో కూడా నాకు దొరకలేదండి. అంటే టోటల్గా పాపులేషన్ నేను చూస్తే రాజోలు మండలం మీద 71 మంది జనాభా ఉన్నారు వికీపీడియాలో. మలికిపురం మండలం వచ్చి 75,000, అలాగే సగిరెడ్డివేలు వచ్చి 72,560 మంది, మామిడిగుదురు మండలంలో 70,000 మంది ఉన్నారు. యావరేజ్గా 226,903 మంది ఉన్నారండి. అంటే 300,000 మంది యావరేజ్ వేసుకోండి. 300,000 మంది కి మన ఫోటోగ్రాఫర్లో చాలా ఫుటేజ్లు అయితే ఇస్తున్నారు, చాలా తీయడం జరుగుతుంది. కాకపోతే మనకి ఎడిటింగ్ చేసే పర్సన్స్ నాకు 58 గ్రామాల్లో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీ స్క్రీన్ మీద చూడండి. మనకి రాజోల్లో 14 గ్రామాలు ఉన్నాయి, మామిడిగుదురులో 8 ఉన్నాయి, మలికిపురాణి 20 గ్రామాలు ఉన్నాయి, సంగిరెడ్డిపల్లిలో 16 గ్రామాలు ఉన్నాయి. టోటల్గా 58 గ్రామాలు అండి. ఈ 58 గ్రామాల్లో ఒక్క పర్సన్ కూడా నాకు ఎడిటర్ దొరకలేదు. అంటే కైన్ మాస్టర్లో చేస్తాను, పబ్జి ఆడేవాళ్ళు, రమ్మీ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, ఇట్లా ఈ టైప్ ఆఫ్ జోనర్లో దొరికింది తప్ప ప్రొఫెషనల్ ఎడిటింగ్ సిస్టమ్ దగ్గర కూర్చుని వాళ్ళు దొరకలేదు. కారణం ఏంటి అని అడిగానండి మీకు. అయితే కుర్రోల్ని అనలైజ్ చేశానండి, ఎందుకు ఈ ఫీల్డ్లోకి రావట్లేదు ఏంది అని. కొంతమంది లిటిల్ బిట్ టచ్అప్ ఉన్నవాళ్ళు, ఫోటోగ్రాఫర్లో ఫ్రీలాన్సింగ్గా ఉన్నవాళ్ళు, కొంతమంది ఏమైనా ఆతృతగా ఈ రంగం మీద ఉన్నప్పుడు నేను ఏమన్నా రావచ్చు కదా అంటే, ఏమండి మీరు ఒకవేళ మీ దగ్గర షేర్ కానీ చేస్తే డైలీ ఒక 1,000 రూపాయలు వచ్చి చేయగలుగుతాం, 1,000 రూపాయలు వచ్చి చేయగలుగుతాం. ఆ 1,000 రూపాయల్లో మీకు సగం ఇస్తే నాకు సగం 500 వస్తుంది. అంటే నెలకు 15,000 రూపాయలు నేను సంపాదించుకోవడం జరుగుతుంది. లేదా జీతం ఇస్తే 30,000 ఇస్తారు. మేము ఒక వెడ్డింగ్ కానీ ఏదో ఎనీ ఈవెంట్, ఒక ఈవెంట్కి వెళ్తే ఓన్లీ టేకింగ్కి వెళ్తే పెర డే 2,000 ఇస్తారండి. అంటే మేము 15 విజిట్లు, నెలకు 15 విజిట్లు మేము వెళ్ళగలిగినా మాకు 30,000 రూపాయలు వస్తుందండి. ఏ రోజు ఆ రోజు తెలిపోతే మీకు ఒక ఏదో తీసామా, ఆ స్టూడియోకి డేటా ఇచ్చామా, అక్కడతో అయిపోయిందా, అక్కడతో మేము ఫ్రీ అయిపోతామండి. మీ వర్క్ 15 రోజులు కదా, 30 రోజులు చేస్తే 30,000 వస్తుంది. ఆ 30 రోజుల్లో కూడా క్లారిటీ ఉండదు. ఒకవేళ మనం స్టూడియో వాళ్ళతో టైప్ అప్లై చేస్తే అలా డబ్బులు కరెక్ట్గా ఇయ్యరు. ఒకవేళ చేసిన వర్క్ని పదే పదే రిపీట్ చేయంటారు. ఆ 30 రోజుల్లో కూడా ఆ పని పూర్తి అవుతుంది. మనం చేసి మీరు ఇచ్చే 30,000 జీతం ఉండొచ్చు, లేకపోతే షేర్ ఉండొచ్చు. ఇది మెయిన్. అంటే ఎంత డిఫరెన్స్ ఉందండి. పైగా ఓపికగా కూర్చుని ఇక్కడ చేయాలండి పని, కష్టమైన పని. మేము ఈజీగా సంపాదిద్దాం. ఈవేళ సొంత కెమెరా ఉంటే 5,000 నుంచి 6,000 వరకు మాకు రెమ్యునరేషన్ కూడా అయితే జరుగుతుందండి పెర డేకి. లేదు స్లో మోషన్లో మేము గింబల్ వేసి మంచి కిట్తో వస్తారంటే 15,000 నుంచి 20,000 దాకా రెమ్యునరేషన్ ఉందండి పెర డే, ఒక డే, ఒక రోజు సంపాదన. మీ దగ్గర ఇక్కడ పొద్దున్న సాయంత్రం దాకా కూర్చుంటే మాకు ఏమొస్తుందండి వర్క్, మాకు ఏం ఇన్కమ్ వస్తుంది? ఈ పని అంత స్టే చేసి ఒకే చోట కూర్చుని అంత తీరిక కూడా మాకు లేదండి అని చాలామంది యువకులు నాకు చెప్పడం అయితే జరిగిందండి. ఇది యూనియన్ వాళ్ళు పర్టికులర్గా ఫోటోగ్రాఫర్లు గుర్తించాలి, రానున్న రోజుల్లో ఈ ఫీల్డ్కి ఎవరు రారు.
100% నేను సర్వే చేసి అనలైజ్ చేశానండి. రాజోల్ కాన్స్టిట్యూన్సీలో ఈ ఎడిటర్ల డిజైనర్లు తయారయ్యే వాళ్ళు లేరు, భవిష్యత్తులో 2030 నాటికల్లా చాలా కష్టమైంది. అంటే ఒక్క నేను రాజోల్ కాన్స్టిట్యూన్సీ కాదండి, ఎంటర్ కోనసీమలో ఎంటర్ జిల్లాలో చెప్తున్నాను, చాలా కష్టం అవుతుందండి రానున్న రోజుల్లో. ఎవరు పేరెంట్స్ ఈ ఫీల్డ్కి పంపించడానికి ఇష్టపడట్లేదు, యువతరం కూడా ఇంత ఓపికగా కూర్చుని చేయడానికి ఇష్టపడట్లేదు. ఆల్రెడీ ఉన్న కూర్చున్న వాళ్ళకి ఒక వాల్యూ లేదు, ఎందుకంటే టైంకి డబ్బులు ఇవ్వట్లేదు, దానికి తగ్గ రెమ్యూనరేషన్ లేదు, ఆదాయం లేదు, ఖర్చులు పెరిగినాయి, అన్ని ఖర్చులు పెరిగినాయి అండి. పూర్వం పెట్రోల్ 50 రూపాయలు 40 రూపాయలు ఉండేది, 150 రూపాయలకి అయింది. ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నారు, ప్రతిది ఇది వరకు 10 రూపాయలు ఉంది, 100 రూపాయలు పెరిగింది. కానీ డిజైనింగ్ కాస్ట్ వస్తే పెద్ద వ్యత్యాసాలు ఏం పెరిగిపోలేదండి. పూర్వం 30 ఉండేది, 50 ఉండేది, 60 ఉండేది, 100 అయింది. అంతే, పెద్ద అంతకు మించి ఏం తేడాలు ఏం లేవు. పొద్దున్న సాయంత్రం కూర్చుంటే 1000 రూపాయలు సంపాదించగలిగే క్యాపబిలిటీ మాత్రమే ఉంది. పైగా దానికి కరెక్షన్లో ఈ ఆ ఒక్కరోజుతో తేలదో, మన్నాడు చెప్తాడు మన్నాడు చెప్తాడు మన్నాడు చెప్తాడు, ఒక్కరోజుతో తేలదో. ఇప్పుడు ఈ సొంతమని కాబట్టి నా క్లయింట్లు నేను చేసుకుంటాను కాబట్టి నా క్లారిటీగా ఎప్పటిదప్పుడే తేలిపోద్దండి, థర్డ్ పార్టీతో తేలదో. నేను అనలైజ్ చేసిన ప్రకారం అయితే మీరు మీకు ఎదురు స్క్రీన్ వేస్తున్నాను, ఈ గ్రామాల్లో ఎక్కడ కూడా అన్ని అంద యువకుల కుర్రోళ్ళకి అండి, స్టూడియోలకే కాదు, నాకు తెలిసిన రిలేషన్ ఫ్రెండ్స్ ఉన్న కుర్రోళ్ళని అందరినీ కూడా అనలైజ్ చేసానండి. ఎవరైనా దొరుకుతారా, ఎవరైనా కుర్రోళ్ళు ఉంటే చూడండి మనకి ఇది ఎంత శాలరీ ఇస్తానంటే, మీరు 30,000 కాదు 50,000 కాదు ఇచ్చినా కూడా ఈ పని చేసే వాళ్ళు దొరకరు, చాలా కష్టం అండి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఉండరు. ఇది నేను అనలైజ్ చేసింది, కుర్రోళ్ళు ఎవరో యువతరం ఎవరో ఫోటోగ్రఫీకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు తప్ప, అంటే ఒక రోజులో 2,000 వచ్చి ఇన్కమ్ ఆ రోజుతో క్లారిటీ అంటే ఆ రోజుతో మీకు డేటా ఇచ్చేస్తారు అయిపోతుంది. కానీ ఇక్కడ మేము డిజైన్ చేసినా మీరు మళ్ళీ కస్టమర్కి పంపించి కరెక్షన్ ఉన్నాయి, మళ్ళీ ఇంకోటి ఏ తప్పులు ఉన్నాయి, ఇంకోటి ఏ ఫోటోలు మార్చాలని, ఆ 1,000 రూపాయల పని కూడా 2-3 రోజులు చేయంటారు మళ్ళీ. ఇది ఇది పరిస్థితి, ఇదండి నేను చెప్పొచ్చేది. ఓకేనండి, నేను మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అని అనుకుంటున్నాను. రానున్న రోజుల్లో యూనియన్ మంచి నిర్ణయం తీసుకుని భావితరాలకి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలి అని భాస్కర్ కోరుకుంటున్నారు. ఓకే, జై హింద్.